జేపీ గారిని మిగతా ఒకసారి చెప్తే. ముందుగా పవన్ గారిని అభినందిస్తున్నాను. నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఇది థ్యాంక్లెస్ టాస్క్. కరవం అంటే కప్ప కోపం, ఇవ్వడం అంటే పాము కోపం. మీరు ఏం చెప్పినా కూడా ఎవరో ఒకరికి శత్రువులు అవుతారు, లేకపోతే అందరికీ శత్రువులు అవుతారు ఏదో ఒక రంగంలో. కానీ ఒక పౌర సమాజ ప్రతినిధిగా లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక సెలబ్రిటీగా రాజకీయాన్ని మార్చాలని తప్పబడుతున్న ఒక పౌరుడిగా ఆయన చొరవతిస్తున్నారు అని అభినందిస్తున్నాను. పెద్దలు పద్మనాభయ్య గారు, ఆయన చూస్తే మీకు అనుభవం కనిపిస్తుంది కానీ మీకు వయసు కనిపించకపోవచ్చు. ఆయన మా అందరికంటే కుర్రాళ్ళగా రెయిన్బోళ్ళు సొంతంగా టైప్ చేసి ప్రతి అధ్యయనం చేసి వారి బృందంతో పాటు ఆవిఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు చాలా లోతుగా అధ్యయనం చేసి శ్రమంతా పడ్డారు. పవన్ గారు చెప్పినట్టుగా మన ప్రజలకి మన వల్ల చిత్తశుద్ధితో కొంత మంచి జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారికి ధన్యవాదాలు. మూడోది, పవన్ గారు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారని చెప్పి నేను రెండు మూడు అంశాలకు పరిమితం అవుతాను. మొట్టమొదటిది, ఖచ్చితంగా గణించదగ్గ లెక్కలు కొన్ని ఉన్నాయి. మాది తుది నివేదిక కాదు, ఎందుకంటే మా దగ్గర అసంపూర్ణమైన సమాచారం మాత్రమే ఉంది. ఇది వేగంగా కదలవలసిన బండి కాబట్టి మనం కోర్టుల్లాగానో లేకపోతే ఈ ప్రభుత్వాల్లాగానో నెలలో సంవత్సరాలు తీసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఇంకా నష్టం జరుగుతుంది కాబట్టి పూర్ణ సమాచారం మా దగ్గర లేకున్నా ఉన్నంత మేరకు కనీసం 10 రోజుల క్రితం కంటే ఇవాళ కాస్త స్పష్టత చాలా పెరిగింది. 100 రూపాయలు స్పష్టత రాదు, ఎందుకంటే సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడు పూర్తి అవగాహన రాదు మీకు. ఉన్నంత మేరకు ఈ స్పష్టతని సమాజానికి పంచిన అవసరమైన అభిప్రాయంతో మీ ముందుకు వివరాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గణించదగ్గ లెక్కల ప్రకారం, క్వాంటిఫై చేయగలిగినటువంటి అంశాల ప్రకారం కొన్ని ఉన్నాయి, 8 అంశాలు. వాటి కింద ఎంత రాష్ట్రానికి హక్కు ఉన్నది, క్వాంటిఫై చేయలేనివి ఖచ్చితంగా హక్కు ఉన్నది కానీ ఎంత అన్నది నితమిద్ధంగా తేలడం లేదు, అవి క్వాంటిఫై చేయాలి. మూడు, కొన్ని ఇతర అంశాలు చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను. దాదాపు 75,000 కోట్ల రూపాయలు, 74,542 కోట్ల రూపాయలు 7 అంశాల కింద ఇంత నితమిద్ధంగా చెప్పే అవకాశం ఉన్న అంశాలు మాకు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి మనకు రావలసినవి వచ్చినవి కాకుండా 74,542 కోట్ల రూపాయలు.